ఐదో షెడ్యూల్లో ఉన్న భూ బదలాయింపు నిషేధ చట్టంపై గిరిజనులందరూ అవగాహన కలిగి ఉండాలని ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ రాజాబాబు విశాఖ జిల్లా కన్వీనర్ రామారావు ద్వారా సూచించారు. నిషేధ చట్టం ప్రకారం మన్యంలోని ఆదివాసీల మధ్యనే భూ బదలాయింపు ఉండాలి తప్ప ఆదివాసేతరులకు ఉండకూడదన్నారు. ఈ నిషేధ చట్టం ప్రకారం ఆదివాసేతరులకు భూములపై ఎలాంటి హక్కులు ఉండవని రాజాబాబు రామారావు ద్వారా అవగాహన కల్పించారు. ఇప్పుడు ఈ ప్రాంతంలో మైగ్రేట్ అయ్యి వచ్చినటువంటి బతుకు తెరువు కోసం వచ్చినటువంటి ఆదివాసేతరులు ఒక వాదన తీసుకొస్తున్నారు. మేము 30 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాము, 40 సంవత్సరాల నుంచి ఉన్నాము, 50 సంవత్సరాల నుంచి ఉన్నాము అని చెప్పేసి. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 1917 భూ బదలాయింపు సంబంధించినటువంటి రెగ్యులేషన్ ప్రకారంగా ఏజెన్సీ ప్రాంతాల్లో మనం భూమి ఒక ఆదివాసేతరుడు ఆదివాసుల వద్ద నుంచి భూమి పొందాలి అనుకుంటే గిన ఖచ్చితంగా కలెక్టర్ యొక్క పర్మిషన్ తీసుకోవాల్సి ఉండాలి. ఆ రెగ్యులేషన్ ప్రకారంగా వాళ్ళు ముందుగా నేను ఏ పర్పస్ మీద కొంటున్నామో అది ఏజెంట్ ఆఫ్ ది గవర్నమెంట్ అంటారు. ఆ ఏజెంట్ ఆఫ్ ది గవర్నమెంట్ కలెక్టర్కి అప్పీల్ పెట్టుకోవాలి. నేను ఫలానా పర్పస్ మీద ఫలానా ఆదివాసి దగ్గర నేను భూమి తీసుకుంటున్నాను అనేటటువంటిది ఆ అప్లికేషన్ పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడు అది కలెక్టర్కి సమ్మతమైతే ఆయన అనుమతి తీసుకున్నటువంటి తీసుకొని కొని ఉంటే అది ఒక విలువ ఉంటుంది. దానికి ఒక వేరేగా ఆలోచించవచ్చు. అలాగే 1959 రెగ్యులేషన్, 1959లో ఈ కలెక్టర్కి పర్మిషన్ ఇచ్చేటటువంటిది కూడా దాన్ని రద్దు చేయటం జరిగింది. కలెక్టర్ కూడా పర్మిషన్, ఆదివాసేతరుల దగ్గర నుంచి భూమి కొనుక్కోవడానికి కలెక్టర్ కూడా పర్మిషన్ ఇచ్చేటటువంటి అవకాశం లేదు. 1959లో దాన్ని రద్దు చేశారు. రద్దు చేసినప్పుడు 1959కి 1970కి మధ్య వాళ్ళు ఏ విధమైనటువంటి డాక్యుమెంట్స్ అక్రమంగా పొంది ఉన్నా కూడా అది అక్రమమే అవుతుంది. 1970లో అది ఆదివాసేతరుల నుంచి ఆదివాసేతరులకి మధ్య ఏ విధమైనటువంటి బదలాయింపులన్నీ, భూ బదలాయింపులన్నీ కూడా నిషేధించబడినప్పుడు వాళ్ళు వచ్చి 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు ఉన్నా కూడా ఈ రెగ్యులేషన్స్కు లోబడి లేనటువంటి భూమి మీద ఆదివాసేతరులకి ఏ విధమైనటువంటి హక్కులు ఉండేటటువంటి అవకాశం లేదు. అది ఈ 1917 కానీ 59 కానీ 1970 కానీ ఈ రెగ్యులేషన్స్ స్పష్టంగా ఉన్నాయి. కనుక ఈరోజు మేము ఒకటి ఆదివాసీ జేఏసీ దీని మీదనే ఈ